really awesome and hats off to everybody. Everybody, technicians దగ్గర నుంచి ఆర్టిస్టుల వరకు everybody have done their wonderful job. అది జాబ్ లా కాదండి, జీవించారు. ఎవ్రీ క్యారెక్టర్ అసలు అది క్యారెక్టర్లా లేదు. మనం ఆ స్థానంలో ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం అన్నది 100% చూపించారు. ప్రతి చెల్లికి నరసింహ లాంటి అన్న ఉండాలి. సూపర్ సూపర్ ఫెంటాస్టిక్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. కానీ మీరు ఎంత చెప్పినా అన్న అన్న చేతిలో కత్తి చూస్తే నాకు 108 జ్వరం వచ్చింది సార్. సూపర్ సూపర్ ఫెంటాస్టిక్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ హేమని. ఆఫ్టర్ సో సో లాంగ్ టైం ఒక మంచి మూవీ చూసాను అనిపించింది. నేను థియేటర్స్కి మూవీస్ రావడం చాలా తక్కువ, చూడడం కూడా చాలా తక్కువ. సో ఈ మూవీ రావడం నిజంగా మీతో షేర్ చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ సినిమా చూసినప్పుడు అందమైన చెల్లెలు, ఒక మంచి గర్ల్ ఫ్రెండ్, అన్న కష్టపడుతూ ఉంటాడు, చెల్లెలు పోషిస్తూ ఉంటాడు, ఇవి రొటీన్ సినిమా. మీరందరూ చూశారు, నేనందరూ కూడా బాగా చూసేసిన సినిమాలే. కానీ ఈ సినిమా క్లైమాక్స్ ఉందండి, వావ్! చింపి చింపి చాట చేసి దాన్ని చాప చేసేసారని చెప్పాలన్నమాట. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది మూవీ. అసలు మీకు అందరికీ ఒక మంచి అవుట్ అండ్ అవుట్ టైంపాస్ చేసే మూవీ అని చెప్పొచ్చు. అలాగే డైరెక్టర్ గారు చాలా ఇన్వాల్వ్ అయ్యి, ఇందాక నందకిషోర్ గారు మీ అందరు థియేటర్కి వెళ్ళగానే చెప్పారు, 2 ఇయర్స్ కష్టపడి వీళ్ళు మూవీ చేశారండి. యాక్చువల్గా అంటే దీంట్లో ఎంత ఎఫర్ట్ పెట్టుంటారో ఆలోచించండి. ఈ సినిమాకి తప్పకుండా మీరు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలిసిన అబ్బాయి, మన ఇంట్లో అబ్బాయి, మన అబ్బాయి. సో నేను మీకు చెప్పక్కర్లేదు తన గురించి. చాలా నైస్ పర్సన్ అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం నాకు కాల్ చేసి సినిమాకి రండి అనగానే కాదనలేక వచ్చాను. కానీ ఇంత ఎంటర్టైన్ ఇస్తానో అనుకోలేదు. అసలు నిజంగా చాలా బాగుంది. అసలు ఎంత బాగా చేశాడో. అసలు సెకండ్ హాఫ్ అయితే చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ కమర్షియల్ మూవీ, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అసలు నోట్లోంచి మాటలే రాలేదు. ఎంత బాగా చేసావు నందు, అసలు నిజంగా చాలా బాగుంది. కళ్యాణ్ మాధవి గారు క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఏమంటే ఆల్ ది బెస్ట్, నిజంగా ఇరగ తీసేసారండి. నిజంగా ఎంత బాగా చేశారు నందు. అసలు ఈ క్యారెక్టర్ ఈవిడికి ఇవ్వాలని ఎలా అనిపించిందో నాకు తెలియదు. కానీ అవునా, నందుకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ మూవీలో. అట్లాగే ఆవిడ కూడా అసలు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈవిడ కూడా ఎంత బాగా చేశారమ్మా, అసలు ఎక్కడ మీకు వంక పెట్టడానికి లేదు. అసలు మీ వల్ల, నందు వల్ల అసలు సూపర్ గా ఉంది. నైస్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు డియర్. ఇంకా మంచి మూవీస్ రావాలని కోరుకుంటున్నాను నీకు. థ్యాంక్ యూ. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అంటే మీ కాప్ట్ మీ అందుబాటులో చక్కగా మన నెక్స్ట్ డోర్ అమ్మాయిలాగా చాలా అందంగా ఉంది. అసలు టీం అందరికీ చాలా 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 కృతజ్ఞతలు నన్ను పిలిచినందుకు. చాలా బాగుంది. అసలు మామూలుగా చెల్లెలు సెంటిమెంట్ అంటే ఏదో అనుకుంటాము, కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ మాత్రం ఎరగదీసేసారు. ఆల్ ది బెస్ట్ అండి. 100% ఈ మూవీ సక్సెస్ అవుతుందండి. సో మీరందరూ కష్టపడ్డ కష్టానికి ఆ భగవంతుడి ఫలితం దక్కించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక అన్నా చెల్లి సెంటిమెంట్ ఉన్న మూవీ చాలా 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 బాగుంది. ఎస్పెషలీ మన నందకిషోర్ గారు సూపర్గా యాక్ట్ చేశారు. ఇన్ని రోజులు నేను చూసిన నందకిషోర్ గారి కన్నా బిగ్ స్క్రీన్లో నందకిషోర్ గారు యాక్టింగ్ కానివ్వండి, ఆ ఒక ఎంతుజియాజం చాలా 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 బాగుంది. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద టీమ్, ఆల్ ది బెస్ట్ గోల్. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నరసింహాపురం, ఎస్, చాలా పవర్ఫుల్ టైటిల్. చాలా రకాల పబ్లిసిటీలు చేశారు ఈ సినిమాకి సంబంధించి. ఎంతోమంది సెలబ్రిటీస్ ఎన్నో రకాలుగా చెప్పారు. అప్పుడే దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సంథింగ్ ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది. శ్రీరాజ్ ఉన్నాడంటే సంథింగ్ ఏదో మ్యాజిక్ చేసేస్తాడు అనుకున్నాను. కానీ ఇక్కడ చాలా మ్యాజిక్స్ యాడ్ అయ్యాయి ఈ ఫిలింకి. తీసుకున్న కంటెంట్ నిజంగా చాలా మంచిది. లైక్ ఇవన్నీ రివీల్ చేయొద్దు, బట్ నేనేం రివీల్ చేయట్లేదు. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ని ఎంత బ్యూటిఫుల్గా చూపించారో, కొన్ని కొన్నిసార్లు మనం కూడా ఎమోషనల్ అయిపోతాం. బట్ మనం ఇక్కడ ఈ నంద క్యారెక్టర్ నేమ్ నందకిషోర్ ఇలా చూస్తాం, కానీ సినిమాలో మాత్రం బీభత్సంగా యాక్ట్ చేశారు. తన పర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదు, ఎన్నో యూఎస్ నుంచి మనం చూస్తున్నాం. బట్ నిజంగా ఈ నరసింహాపురంలో మాత్రం తన పర్ఫార్మెన్స్ డిఫరెంట్. అసలు అంటే అన్ని వేరియేషన్స్ చూపించారు. హ్యాట్స్ ఆఫ్ నందకిషోర్. శ్రీరాజ్ గురించి యాక్టర్గా తన ఏంటో మనందరికీ తెలుసు, ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే డైరెక్షన్. తనకి ఎంత పిచ్చి అంటే డైరెక్షన్ అంటే, ఒక చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు, ఫ్యామిలీ అంతా కూడా డెడికేటెడ్గా తన వెనకుండి సపోర్ట్ చేస్తూ సంథింగ్ ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనే తపనతో తను చేసిన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అయ్యాయి. బట్ నరసింహాపురం అనేది నిజంగా తనకి ఒక డిఫరెంట్ డైరెక్టర్గా ఒక డిఫరెంట్ పేరు తీసుకొస్తుందండి. చాలా చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ శ్రీరాజ్, చాలా బాగా చేసావు, వెరీ నైస్.
నాకైతే బ్రదర్ సిస్టర్ నాకు నిజంగా అక్క ఉంది చెల్లి ఉంది తమ్ముడు ఉన్నాడు అన్నే లేడు బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు నిజంగా ఒక అన్న ఉంటే బాగుందని ఫీలింగ్ కలిగింది చాలా చాలా బాగుంది అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు ఒక్కదానికోసం నేను వెయిట్ చేశాను బాగుంది వెళ్తుంది చాలా ఎమోషన్తో వెళ్తుంది సినిమా ట్విస్ట్ రావట్లేదు ఏంటి అక్కడ మార్క్ కనిపించట్లేదు ఏంటి సీన్ మనం ఎక్స్పెక్ట్ చేయము ఊహించము అలాంటి ఒక సూపర్ డూపర్ ట్విస్ట్ ఉంది ఐ రియలీ లైక్ దట్ అండ్ నిజంగా ఆ ట్విస్ట్ ఏంటి చూడాలి అంటే నరసింహపురంని మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే మీరు ఆ ఎమోషన్లో అలా ఉండిపోతారు నాకు అసలు మాటలు రావట్లేదు చెప్పాలంటే బయట నుంచి వచ్చిన తర్వాత ఏమో చెప్పాలి ఎంతో చెప్పాలని అనిపించింది బట్ ఇంతకంటే నేనేం చెప్పలేను నరసింహపురం ఒక డిఫరెంట్ ఫిలిం నరసింహపురం హోల్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్ నరసింహపురం ఇప్పుడే చూసాము రామానాయుడు స్టూడియోలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్ట్ చేసేటప్పుడు ఉన్న దానికన్నా నా సీన్లు గురించి చెప్తున్నాను సినిమా చూసినప్పుడు చాలా అద్భుతంగా చూపించాడు శ్రీరాజ్ భయ్య పిలిచి మంచి క్యారెక్టర్ ఇచ్చాడు సినిమా టోటల్గా చాలా అద్భుతంగా ఉంది సిస్టర్ సెంటిమెంట్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో నేను ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది అందులో ఒక మంచి వేషం ఇచ్చారు మంచి వేషం అంటే నెగిటివ్ క్యారెక్టర్ అయినా కూడా గొప్ప వేషం ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ మా మిత్రులు అందరూ చాలా బాగా చేశారు యాక్టింగ్ కెమెరామెన్ సార్ మంచి చాలా మంచి వర్క్ చాలా బాగుంది కెమెరామెన్ గారిది థ్యాంక్ యూ ఎవరీవన్ థ్యాంక్ యూ ఇప్పుడే మా నరసింహపురం మూవీ ప్రివ్యూ చూసి బయటకు వచ్చాం ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుని నేనేనా అన్నంత ఇదిగా చాలా అందంగా చక్కగా చూపించారు అసలు క్యారెక్టర్ అంటే గుర్తుపెట్టుకుని క్యారెక్టర్ సెలెక్షన్స్ అనేది గుర్తుపెట్టుకుని ఇప్పుడు చేయగలదు అని ఒక నమ్మకాన్ని నుంచి నాకు ఈ క్యారెక్టర్ని ఇచ్చిన మా శ్రీరాజ్ బళ్ళ నిజంగా మీ ఆశీర్వచనాలు ఉంటే ఇంకా ముందు ముందు అలాగే మమ్మల్ని చాలా చక్కగా చూపించారు మా కెమెరామెన్ మీరు కూడా రావాలి సార్ నిజంగా మా నందు గారు సీరియల్స్లో మా నందకిషోర్ గారిని చూసిన ఆ సాఫ్ట్ కాదు అసలేంటి అన్నది మీకు ఈ మూవీలో నందు గారి మరో కోణం మీరు చూస్తారండి ఖచ్చితంగా అన్నయ్య అంటే ఇలాగే స్పందిస్తాడు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎవరైనా ఇలాగే స్పందించాలి అని చాలా చక్కగా చూపించారు మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని మా శ్రీరాజ్ బళ్ళా గారిని అలాగే మా ప్రొడ్యూసర్స్ ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకొచ్చి ధైర్యం చేసి ముందుకొచ్చి ఒక ఇది చేసినటువంటి మా ప్రొడ్యూసర్ గారిని మా ఫస్ట్ హీరోగా వస్తూ అంటే సీరియల్స్లో మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు బట్ ఒక విభిన్నమైన కోణంలో యాంగ్రీ యంగ్ మ్యాన్లా కనిపిస్తున్నారు మా నందకిషోర్ గారు మీ అందరి ఆశీర్వచనం మాకు కావాలి అలాగే నన్ను కూడా గుర్తుపెట్టుకుని నాకు ఈ వేషం నాకు ఇచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ సమక్షంలో ఖచ్చితంగా మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడే ప్రివ్యూ చూడడం జరిగింది నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఐమ్ జస్ట్ నాకు షివరింగ్ వస్తుంది నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు షూటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి అవుట్పుట్ వస్తుందని ఏ రోజు కూడా ఒక థాట్ కానివ్వండి ఇలా క్లబ్ చేస్తే మూవీ అంతా ఇలా ఉంటుందని ఒక నాలెడ్జ్ కూడా లేదు ఒక్కసారి స్క్రీన్ మీద చూసుకునేసరికి గూస్ బంప్స్ వచ్చి షివర్ అవుతుంది బాడీ అంతా చాలా బాగుంది ఇప్పుడున్న సొసైటీలో ఇలాంటి మూవీ ఖచ్చితంగా అవసరం దీన్ని చూసి నలుగురు మారుతారు నలుగురికి ఒక థాట్ వస్తుంది నిజంగా నందులాంటి అన్నయ్య ఉంటే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుంది సమాజంలో అనేది ఖచ్చితంగా మీ మనసులోకి వస్తుంది ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు సంపత్ మీరు అందరూ ఇష్టపడే మేము కృషివారెడ్డి తమ్ముని యాక్చువల్లీ శ్రీరాజన్న నాకు ఇప్పుడు కాదండి చాలా సంవత్సరాలుగా పరిచయం సినిమాలో ముఖ్య పాత్రలతో పాటు నువ్వు రిజిస్టర్ అవుతావు అని నాకు మాట ఇచ్చాడు ఆ రోజు కట్ చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నాం అందరము చాలా స్ట్రగుల్ చేశాం 2 ఇయర్స్ అందరం కష్టపడి చేశాం అండ్ నందన్న హీరో గారు చాలా సపోర్ట్ చేశారు మా అందరికీ ఫ్రెండ్స్ టీం ఎవరైతే ఉన్నారో అందరికీ ఫనీకి కావచ్చు దస్తగిరికి కావచ్చు రవెన్నకి కావచ్చు నా పేరు దస్తగిరి స్వామి అంటారు అన్న మేము చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేసాం ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు నన్ను చాలా ఆదరించి ఇందులో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అలాగే మీ ప్రేక్షకులు మా సినిమాలు ఆశీర్వదించి నేను రవివర్మ శ్రీరాజ్ తమ్ముడిని హోల్ టీమ్ అందరం చాలా కష్టపడి సినిమా చేసాం దయచేసి అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం
నరసింహాపురం. దీంట్లో నేను వర్క్ చేసినందుకు నేను చాలా అదృష్టవంతుంది. ఈ సినిమా అంటే నేను చేసిన సినిమాల్లో చాలా బెటర్ సినిమా ఇది, ఎందుకంటే ఒక చిల్లర సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ డ్రామా, చాలా అద్భుతమైన సినిమా ఇది. 30 రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది, అందరూ ఆదరిస్తారని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా సినిమా నరసింహపురం ప్రివ్యూ వేయటం జరిగింది. ఈ సందర్భంగా మా సినిమాని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి చాలామంది మా ఆప్తులు, మా మంచి కోరుకునే మనుషులు చాలామంది వచ్చి సినిమా చూశారు. ముఖ్యంగా మహిళలు మాకు చాలా ఫ్రెండ్లీగా ఉండే కొంతమంది వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం జరిగింది. ఎందుకంటే మా ముఖ్య ఉద్దేశం కూడా ఈ సినిమా మహిళలు చూడాలి అని మేము ఫస్ట్ నుంచి మేము కోరుకున్నాం. అందుకనే వీలైనంత మహిళా ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఆదరిస్తే, కానీ ఈ సినిమా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు డైరెక్టర్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, వాట్ నాట్, ఎవ్రీ పర్సన్ అండి ఈ సినిమాలో వాళ్ళు 100% పెట్టారు. కాబట్టి ఈరోజు మేము ఇంత ధైర్యంగా మీ ముందు రిలీజ్ చేయడానికి మేము మీ ముందుకు వచ్చాం. ఒక మంచి సినిమా మీ ముందుకు వస్తుందని అనుకుని దయచేసి థియేటర్స్కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆదరించండి. అండ్ ఈ సినిమా కోసం మాకు ఎంతోమంది ఫిలిం స్టార్స్ కానివ్వండి, టీవీ స్టార్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని బ్లెస్ చేశారు, విషెస్ అందించారు. పేరు పేరున వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.